ఈ రోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ ఆర్ లక్ష్మీపతి గారు, శ్రీమతి ఆర్ పద్మ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. పద్మ గారు, లక్ష్మీపతి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధుల ఆకలి తీర్చడానికి శ్రీ ఆర్ విజయ్ కుమార్ గారి, శ్రీ ఆర్ ఆంజనేయ ప్రసాద్ గారి, శ్రీ ఆర్ లక్ష్మీపతి గారి తండ్రి గారు, క్రీస్తు శేషులు శ్రీ ఆర్ కృష్ణమూర్తి గారి జన్మదినం సందర్భంగా, వారి జయంతి సందర్భంగా, వారి జ్ఞాపకార్థంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులైన పితృదేవతలైన శ్రీ ఆర్ కృష్ణమూర్తి గారి జయంతి సందర్భంగా వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి. క్రీస్తు శేషులు శ్రీ ఆర్ కృష్ణమూర్తి గారికి ఈరోజు తన జన్మదినం సందర్భంగా వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ, వారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులందరికీ ఉండాలని కోరుకుంటూ వారి కోసం ఒక 2 మాటలండి. మా హృదయ పలకలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, మంచితనానికి మారు పేరుగా కలమష మెరగని మంచి మనసుతో ఆప్యాయతంగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ, అందరి ఉదయంలో నుంచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, క్రీస్తు శేషులు ఆర్ కృష్ణమూర్తి గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా సిఆర్ లక్ష్మీపతి గారికి, శ్రీమతి పద్మ గారికి, చిరంజీవి రోహిత్ గారికి, చిరంజీవి అనిరుద్ధ్ గారికి, సిఆర్ విజయ్ కుమార్ గారికి, శ్రీమతి శ్యామలా గారికి, అలాగే సిఆర్ ఆంజనేయ ప్రసాద్ గారికి, శ్రీమతి నిర్మలా గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున, మరియు క్రీస్తు శేషులు శ్రీ ఆర్ కృష్ణమూర్తి గారి మనమనులకు, మనమరాళ్లకు, మునిమనమనులకు, మునిమనమరాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, దీర్ఘాయుష్ మాన్భవ దేవుడు దీవెనతో పాటు 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘాయుష్ మాన్భవ. శ్రీమతి పద్మ గారికి, శ్రీమతి శ్యామలా గారికి, శ్రీమతి నిర్మలా గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు మొత్త ఎత్తనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీరు నిండు ముద్ద ఎత్తనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిప్పుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెండయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మరియు శ్రీ శేషులు సిఆర్ కృష్ణమూర్తి గారి కుటుంబ సభ్యులందరికీ కూడా అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ కుటుంబ సభ్యులందరూ ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలనే భగవంతుని ప్రార్థిస్తూ, మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే సిఆర్ లక్ష్మీపతి గారు, శ్రీమతి ఆర్ పద్మ గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు ఫ్రూట్స్ అరటి పండ్లు, అలాగే స్వీట్ బాదుషా, అలాగే ఆలూ బజ్జీ, అలాగే రైసు, గోకరకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ. అన్నదాత అన్నదాత సుఖీభవ 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 సుఖీభవ.